ఈ రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో చూసాం కదా మనం. అంటే షర్మిల కూడా అలాగే చూస్తారా? ఎందుకంటే మీ వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి జైలు ఉన్నప్పుడు సగం భాగం నడిపిన ఒక లీడర్ ఆవిడ, ఆవిడని కూడా అలా చూడాల్సిన అవసరం. ఆవిడ మా చెల్లిగా చూస్తాం, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలాగే చూస్తాం. మామూలుగా షర్మిలమ్మ మా చెల్లెలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే మాకు కనిపిస్తుంది. మా చెల్లి అందులో ఉంది కదా అని కాంగ్రెస్ పార్టీ పట్ల మా భావజాలం మారదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. నేను కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేశాను, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో జడ్పి చైర్మన్ అయ్యారు కదా మీరు అని అనొచ్చు. సరే, మీరు నాకు ఏదో మంచి చేశారని ఆ ఎదురుగుండా ఒక నేరం చేస్తే దాని గురించి నేను ఖండించకుండా ఉండలేను కదా. ఖండించడం నా బాధ్యత దేశ పౌరుడిగా, దేశ పౌరుడిగా, రాజకీయ నాయకుడు తర్వాత, ముందు పౌరుడిని, పౌరుడిగా నా బాధ్యత ఏమిటి? కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర పౌరులకి. ఆ అన్యాయం గురించి సరే ఇవాళ ఒక కుట్ర లేదా కుట్టిల రాజకీయం ఉంటుంది, కుట్ర కూడా కాదు కుటిల రాజకీయం. కుటిల రాజకీయంలో షర్మిలమ్మ చేత జగన్ గారిని తిట్టిస్తే మనకేదో కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈయన ఎవరు మన చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక ప్రయత్నం ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత విమర్శిస్తే అంత రెట్టింపు ప్రేమించేటువంటి ప్రజలు ఉన్నారు ఈ రాష్ట్రంలోని ప్రూవ్డ్. రామచంద్రపురంలో 2019 అంటే 75,000 పైచిలుకు ఓట్లతోని గెలిచి మీరు ఇప్పుడు ఏ సంబంధం లేని రాజమండ్రి రూరల్కి వచ్చారు. అంటే ఇది పార్టీ తెలివితేటలు అనుకోవాలా, లేకపోతే మంత్రి చెలిబోని వేణు గారి అమాయకత్వం అనుకోవాలా? మీరు ఏదైనా అనుకోండి, ఒకటి ప్రజాసేవకు ఎల్లలు లేవు. నేను రాజకీయాలు ఎంచుకున్నది సేవ కోసం. సర్వీస్ ఈజ్ గాడ్, నా టర్మ్స్లో సేవే దేవుడు. నేను ఆ రామచంద్రపురం వెళ్ళినప్పుడు ఒక మాట అన్నాను, మరి అది మీకు ఎవరు చెప్పుండరు, నేను నాయకుడిని కాదు సేవకుడిని అని. చాలా సందర్భాల్లో అక్కడ విమర్శలు చేశారు, మీ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. నాయకుడికి అయితే కేకలేస్తాడు, పౌరుషం కత్తిరిగిత్తులు తిప్పుతారు, అది ఏముండదు మన దగ్గర సేవకులం కదా. సేవకుడికి కోపం ఉండదు, సేవకుడికి కోపం ఉండదు, సేవకుడికి బాధ ఉండదు. లభించినటువంటి అవకాశంతో సేవ చేయటం. ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? అది ఆ రోజు వెళ్ళమన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాట విని వెళ్ళాను, గెలిచాను. అక్కడ ప్రజలకు చేయాల్సిన సేవ స్వచ్ఛ రామచంద్రపురం కోసం చేశాను.